హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అను క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ హ్యాండ్స్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను దానికోసం ముందుగా హ్యాండ్ని ఏ విధంగా కట్ చేసుకుంటామో ఆ విధంగా పై వైపున కట్ చేసుకొని క్రింద వైపున కొంత కరువు వచ్చేటట్లుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫెయిర్ క్లాత్పై ఈ లైనింగ్ క్లాత్ని పెట్టేసి మనం హ్యాండ్ని ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అలాగే ఇక్కడ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇలా క్రింద వైపున హ్యాండ్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి ఇలా ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసిన తర్వాత కుట్టిన దానికి అక్కడక్కడ క్రింద వైపున కటింగ్స్ అనేవి ఇవ్వాలి ఇలా కటింగ్స్ ఇవ్వటం వల్ల దాన్ని రివర్స్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇలా కటింగ్స్ ఇచ్చేసిన తర్వాత దాన్ని ఇలా రివర్స్ చేసేసి ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కూడా ఇలా మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నామో అదే విధంగా ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత హ్యాండ్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని లైనింగ్ మరియు ఫెయిర్ క్లాత్ అనేది రెండు ఈక్వల్గా కలిసేటట్లుగా ఇలా లైనింగ్ పైన ఇట్లా జాయింట్ చేసుకుంటాము ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఎక్సెస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటాము ఇలా ఎక్సెస్ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్కి క్రింద వైపున బోర్డర్ కోసం ఇలా ఆపోజిట్ క్లాత్ని తీసుకొని దానికి ఒకవైపున డబుల్ స్టిచ్చింగ్తో వేసేసుకున్నాను ఇప్పుడు ఆ బోర్డర్ క్లాత్ని హ్యాండ్ పై వైపున అంటే ఈ విధంగా పెట్టేసుకొని ముందుగా ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటాము ఇక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనం ఇట్లా ఒక కరువు తీసుకున్నాం కదా ఆ కరువు దగ్గర కూడా ఈ క్లాత్ని అలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్కి పై వైపు నుంచి ఆ బార్డర్ క్లాత్ని వెనక వైపుకి ఇలా రివర్స్ చేసుకొని ఒక పైపింగ్ లాగా రెడీ అయ్యేటట్లుగా ఇలా వెనక వైపుకి రివర్స్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి హ్యాండ్కి అనేది ఆ బోర్డర్ రెడీ అయిపోతుంది ఈ విధంగా ఈ బోర్డర్తో ఈ హ్యాండ్ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మరలా ఒక క్యాన్వస్ పేపర్ని తీసుకొని త్రీ ఇంచెస్ హైట్ అండ్ విడుతుని ఇలా తీసుకున్నాను తర్వాత ఈ విధంగా క్రాస్కి ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక షేప్ని డ్రా చేసుకుంటున్నాను ఆల్రెడీ నేను ఒకటి కట్ చేసి పెట్టాను సేమ్ అదే షేప్లో ఇంకొకటి కట్ చేస్తున్నాను ఇక్కడ ఈ షేప్ వచ్చేటట్లుగా కట్ చేసేసుకోవాలి ఇలా ఈ టూ హ్యాండ్స్కి ఈ షేప్ని కట్ చేసాము ఇప్పుడు ఈ షేప్ని దాని ఆపోజిట్ క్లాత్పై ఈ షేప్ని పెట్టేసి ఆ క్యాన్వాస్ పేపర్ని మనం ఎలా కట్ చేసుకున్నామో దాని ప్రకారంగా ఆపోజిట్ క్లాత్పై ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇలా టూ హ్యాండ్స్కి అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్సెస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటాము ఈ ఎక్సెస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత మరలా బ్లౌజ్ కలర్ క్లాత్ని తీసుకొని ఇలా ఒక స్క్వేర్ లాగా కట్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఇలా ఒక సమోసా షేప్లో వచ్చేటట్లుగా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఇలా టూ కలర్స్ని స్టిచ్చింగ్ చేసుకొని ఇలా ఒకదాని క్రింద ఒకటి పెట్టేసుకొని ఈ షేప్కి ఇక్కడ మధ్యలో పెట్టేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇలా దీనికి యాడ్ చేసిన తర్వాత ఆ షేప్ కంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఆపోజిట్ క్లాత్ని తీసుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత క్రింద వైపున ఈ షేప్కి ఒకవైపున ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఆ షేప్ మనం ఎలా కట్ చేసుకున్నామో ఆ షేప్ ప్రకారంగా ఈ ఆపోజిట్ క్లాత్ని స్టిచ్చింగ్ చేసుకుంటూ లాస్ట్ వరకు స్టిచ్ చేసేసుకోవాలి ఇలా ఆ షేప్ ప్రకారంగా ఆపోజిట్ క్లాత్ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఆ క్లాత్ని రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకొని క్రింద వైపు ఉన్న ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక పైపింగ్ లాగా వచ్చేటట్లు ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఆ పైపింగ్ పైనుండి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా మనం ఏ షేప్ ప్రకారం అయితే అంత కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నామో అదే షేప్ ప్రకారంగా ఈ పైపింగ్ను కూడా ఫోల్డ్ చేసుకొని ఆ షేప్ మొత్తం కూడా పైపింగ్ వచ్చేటట్లుగా ఫోల్డ్ చేసుకొని దానిపై ఇలా స్టిచ్చింగ్ వేసేసుకుంటాం ఇలా స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ అవుట్లుక్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది క్రింద వైపున మనం పెట్టుకున్న ఆ సమోసా మోడల్ పై వైపున షేప్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది నెక్స్ట్ ఆల్రెడీ మనం హ్యాండ్ని స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఆ హ్యాండ్కి కరెక్ట్గా సెంటర్లో ఈ షేపును పెట్టుకోవాలి ఇక్కడ షేపుని పెట్టేటప్పుడు కూడా హ్యాండ్కి ఈ షేపుని క్రింద వైపున కొంత ఎక్స్ట్రా ఉంచేసి ఈ షేపుని ఆ హ్యాండ్ పైన ఇలా స్టిచింగ్ చేసేసుకుంటాము ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుంటే ఈ హ్యాండ్ అనేది కంప్లీట్ అయినట్లే నెక్స్ట్ ఈ హ్యాండ్కి లేసును కూడా యాడ్ చేయవచ్చు లేసును కూడా యాడ్ చేయటం వల్ల ఈ హ్యాండ్ అనేది ఇంకా మంచి లుక్ వచ్చేస్తుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ